పంటలు వేయాలన్నా చేతికొచ్చిన పంటలు అమ్ముకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈసారి యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు సూచించింది రాష్ట్ర సర్కార్. వరి వేస్తే తమకు సంబంధం లేదన్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలైన నూనె గింజలు పప్పు ధాన్యాలు వేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం మార్కెట్లో మినుము కుసుమ సన్ఫ్లవర్ విత్తనాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. వరి సాగు చేయొద్దన్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందించడంలో విఫలమైందని మండిపడుతున్నారు రైతు సంఘాల నేతలు. ప్రభుత్వ సూచనలతో కొన్నేళ్లుగా వరి పత్తి సాగు చేస్తున్నారు రైతులు. దీంతో కందులు మినుములు పెసరులు శనగలు నువ్వుల పంటలకు సంబంధించిన సాగు చాలా వరకు తగ్గింది. ఒకప్పుడు తాండూరు అంటే కందుల సాగుకు ఫేమస్. దేశంలోనే కందులకు సంబంధించిన పెద్ద మార్కెట్ గా చెప్పుకునేవారు. నువ్వులకు కరీంనగర్ వేరుశనగకు మహబూబ్ నగర్ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంటకు సంబంధించి ప్రాధాన్యత ఉండేది. రాను రాను ఈ పంటలు తగ్గిపోవడం వరి పత్తి సాగు పెరగడం మొదలైంది. ఇప్పుడు మిగతా పంటలకు సంబంధించిన విత్తనాలు దొరకడం కష్టంగా మారింది. అయితే సమస్య ఏమైందంటే గత 7 సంవత్సరాలలో వరి విస్తీర్ణం పెరగడం వల్ల రైతుల దగ్గర ఎవరి దగ్గర విత్తనాలు లేవు. విత్తన కంపెనీలన్నీ కూడా ఈ వరి విత్తనాలు సప్లై చేసే దాని మీదకు పడ్డారు. తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్ కానీ ఇటు వ్యవసాయ యూనివర్సిటీ కానీ ఇటువైపు అస్సలు ప్రయత్నం ఏం చేయలేదు. అంటే దీంతో ఏమైందంటే అసలు విత్తన వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అంటే ఒకప్పుడు సీడ్ బౌల్గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు పూర్తిగా మొత్తం తన ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది. కేంద్రము రాష్ట్రము మధ్యలో జరిగిన సంవాదం అంతా కూడా ఇది ఏప్రిల్ మే నెలల్లో జరిగింది. సో ఏప్రిల్ మే నెలల్లో జరిగింది, అక్టోబర్ దాకా ఎందుకు ఆపారు? అంటే రైతులతో చర్చించకుండా చెప్పు ఉండాల్సింది. అంటే ఇంకా రబీలో పంట కుదరదు, మీరు తగ్గించుకోండి అని అప్పటి నుంచి చెప్పి అప్పటి నుంచి ప్రత్యామ్నాయాలు ప్రయత్నం చేసి ఉండుంటే కనీసం మన దగ్గర లేకపోయినా మిగతా రాష్ట్రాల నుంచి అయినా విత్తనాలు తెచ్చుకునేవాళ్ళం. అది కూడా చేయలేదు. అంటే ఇది కూడా ఒకటి జరిగింది. రాష్ట్రంలో ఆముదాల విత్తనాలు తప్ప మిగతా ఏ పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో లేవు. ప్రభుత్వ నిర్లక్ష్యం, విత్తనాభివృద్ధి సంస్థ తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో విత్తనాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు రైతు సంఘాల నేతలు. ప్రభుత్వం యాసంగి పంటల మార్పు విషయం ఆలస్యంగా చెప్పడంతో ఇప్పటికే చాలా రకాల పంటలకు సంబంధించిన కాలపరిమితి అయిపోయిందంటున్నారు. నువ్వులు పెసర మినుములకు సంబంధించి డిసెంబర్ 10వ తేదీతో గడువు ముగియనుంది. సన్ఫ్లవర్ జొన్నకు సంబంధించి డిసెంబర్ 31 వరకు సమయముంది. అయితే ఈ విత్తనాలు అందుబాటులో లేవు. ఏపీ నుంచి మినుములు కొనుగోలు చేయాలంటే గతంలో కిలో 100 నుంచి 120 రూపాయలు ఉండేది. ఇప్పుడు 250 నుంచి 300 పలుకుతోంది. సన్ఫ్లవర్ కు సంబంధించి 3 ధర ఎక్కువగా చెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఉదాహరణకి పొద్దుతిరుగుడు పూలు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, మినువులు, పెసర్లు ఇటువంటివి మన దగ్గర ఒక్క కింటా కూడా అందుబాటులో లేని పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు రబీలో ఎటువంటి విత్తనం అందుబాటులో లేదండి. మినుము ధర వచ్చేసరికి కేజీ 250-300 రూపాయలు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో పండించిన రైతులు, తెలంగాణ రైతులు అడిగేసరికి. ఇది ప్రభుత్వ మద్దతు ధర వచ్చేసి 78 రూపాయలు. అంటే 78 రూపాయలకి ఏదైతే మనకి మార్కెటింగ్ ధర ఉన్నది, MSP ఉందో అది 250 రూపాయలు పెట్టి రైతు కొనుక్కోలేని పరిస్థితి. మరి మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ దగ్గర ఎటువంటి విత్తనాలు లేవు. నేను ఒక ఆముదం విత్తనాలు తప్ప మిగతా ఏ విత్తనాలు కూడా మనకు అందుబాటులో లేవు. అది కూడా ఈ యొక్క డిసెంబర్ 1వ వారం వచ్చిన తర్వాత అన్నీ కూడా టైం దాటిపోయినటువంటి పరిస్థితుల్లో తిరిగి వ్యవసాయం మళ్ళా వరే నాటుకునే పరిస్థితిలో ఇప్పుడు రైతులు ఉన్నారు అన్నమాట. యాసంగిలో వేయాల్సిన పంటలకు సంబంధించి 75% గడువు పూర్తయిపోయింది. మిగిలిన 25% సాగు మిగిలింది. ఈ పంటల విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలంటున్నారు రైతులు.